అందరికీ నమస్కారం దిస్ ఇస్ శ్రావ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే నార్మల్గా మన అందరికీ తెలుసు తోటకూర తింటే సమ్ హెల్త్ బెనిఫిష్ బెనిఫిట్స్ అని ఇంకా కొన్ని ఆకుకూరలు చాలా రకాలు అవి తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తా ఉంటారు బట్ మనకి తెలియనివి కొన్ని ఉన్నాయి సో అవి ఏంటంటే కొంచెం మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అండ్ మన భీమవరం ఏంటంటే అటు విలేజ్ కాదు అలా అని సిటీ కాదు అండ్ మన భీమవరంలో నేను చూపించే ఆ మూడు అయితే మీకు దొరుకుతాయి అండ్ దాని గురించి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ అవి మనం ఇప్పుడు నార్మల్గా కర్రీల్లో చేసుకొని కాదు కొంచెం కషాయిలా కాసుకొని సో తాగుతూ ఉంటా చాలా హెల్త్కి మంచిది అని చెప్పి అండ్ ఇవి నేను ఎక్కడో వీడియోల్లో చూసి నార్మల్గా అవి అయితే నేను చేయలేదు బట్ ఏంటంటే మా తాతయ్య కొంచెం ఆయన ఎక్కువ ఆయుర్వేదానికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నమాట అండ్ ఆయన నాకు సజెస్ట్ చేశారు ఇలా ఒక వీడియో చేయొచ్చు కదా దీని మీద నా దగ్గర ఒక బుక్ ఉంది అండ్ దాని గురించి ఒక సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అని చెప్పి అందుకని దాని గురించి కొంచెం చదివి అండ్ ఆకులు మీకు చూపించి సో మీకు నచ్చితే అండ్ తర్వాత మీరు కూడా దాని గురించి యూజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో ఎప్పటి నుండో మన పెద్దవాళ్ళందరూ ఆయుర్వేదాన్ని బాగా ఫాలో అవుతూ వచ్చారు కదా సో ఇప్పుడు ఒక్కసారి ఈ నా దగ్గర ఒక ఆయుర్వేదం బుక్ ఉంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సో నేను చూపించే ఆ మూడాకుల గురించి అండ్ దీంట్లో అయితే ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నేను ఇది ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అనమాట నేల ఉసిరి దీని ఆకులు చింతాకులా ఉంటాయండి అండ్ ఇవి చింతాకుగా చిన్నగా ఉంటాయంట నేల ఉసిరి ఉసిరి అని ఎందుకు వచ్చిందంటే ఈ ఆకుకి కింద ఉసిరికాయలాగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట అండ్ దీంట్లో అయితే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి అండ్ ఇవి ఎలా తీసుకోవాలి అని చెప్పి పక్కన చాలా విధాలుగా రాశారన్నమాట నేత్ర రోగములకు ఎలా యూజ్ చేయాలి అని చెప్పి అండ్ మెయిన్ ఏంటంటే ఇది ఉబ్బి కమర్లను తగ్గిస్తుంది ఇంకా కంటి మంటను తగ్గించను ఇంకా రక్త రక్త దోషమును బోజేయను సో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఈ నేల ఉసిరిలో అయితే ఉన్నాయండి ఇది మనం చూడడానికి చాలా పిచ్చి మొక్కల అట్లా కనిపిస్తుంది రోడ్ల మీద చాలా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బట్ ఈ మొక్కలో కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి కుప్పిన్ టాకు సో ఇది కూడా మీరు రోడ్ల మీద చాలా సార్లు చూసే ఉంటారండి ఈ కుప్పిన్ టాకు వచ్చేసి దీనికి కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో నార్మల్గా దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే రుచి కారముగాను చేదుగానో ఉండను అని చెప్పి రాశారు ఇందుట్లో అండ్ మెయిన్గా చర్మ రోగములను బోజేయను అని రాశారు దగ్గు తగ్గును అండ్ క్రిములను అయితే పోగొట్టను అని రాశారు సో కుప్పింట చెట్టులో కూడా ఒక హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కువగా కుప్పింట ఆకు దేనికి వాడతామంటే సో చర్మ రోగాలకి వాడతామన్నమాట సో ఏమన్నా మాకు దురద లాంటివి వచ్చినప్పుడు సో ఆకుని పేస్ట్ చేసి అందుట్లో కొంచెం పసుపు వేసి సో మేము యూజ్ చేసేది అట్లా యూజ్ చేస్తాం అంటే నేను ఏదో ఒకటి మేము ఫస్ట్ యూజ్ చేసినాకే నేను దీని గురించి కొంచెం చెప్పగలిగాను నెక్స్ట్ వచ్చేసి తిప్పతీగ అండి సో ఈ తిప్పతీగ మనకి కరోనా తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది సో ఈ తిప్పతీగ ఎలా ఉంటుందంటే తీగ జాతి కి చెందింది అని చెప్పి అన్నారు అండ్ ఇది చెట్ల మీద ఇంకా డొంకల్ మీద ప్రాకును అని ఉంది ఇంకా దీని ఆకు ఎట్లా ఉంటుందంటే కొంచెం తమల్ పాకును బోలి ఉండును అని చెప్పి రాసుందండి తిప్పదీగ భూమి మీదకి ఎలా వచ్చిందో ఒక చిన్న కథ అయితే ఇందులో రాశారండి అది ఎంతో వినేద్దాం ఒకసారి రాక్షస పరివృతుడైన రాముడు రావణుని చంపెను అప్పుడు రావణిచ్చి చంపబడిన వానరులను దేవేంద్రుడు అమృత వర్షమును గురిపించి బ్రతికించను అప్పుడు ఆ వానరుల శరీరం నుండి జారి నేలబడిన అమృత బిందువే ఈ తిప్పతీగా ఈ పుట్టను అని రాసిందండి సో స్టోరీ అయితే చాలా బాగుంది తిప్పతీగ ఎలా వచ్చిందో దాని స్టోరీ బాగుంది ఆకు కూడా చూడడానికి బాగుంది మరి టేస్ట్ ఎలా ఉంటుంది అంటారా సో ఇది కూడా ఇందాక చెప్పిన ఆకుల్లాగే కొంచెం వగరగా చేదుగా ఉంటుంది బట్ ఇది చేదుగానే ఉంటుంది బట్ మన ఆరోగ్యానికి మాత్రం చాలా తీపినిస్తుంది అన్నమాట ఓకే సో అండ్ దీని బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే దీని బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే చేయను అని రాసి ఉందండి సో ఆ లైన్ నాకు కంటికి బాగా అనమాట ఇంకా జ్వరమును పోగొట్టను ఇంకా విష ఆహారము ఎక్కడైనా ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటివి కూడా సో దానికి కూడా ఈ ఆకు కూడా పనిచేస్తుంది ఇది ఆకు ఒకటే కాదండి వేరు ఇంకా దుంప కూడా ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అండ్ మెయిన్గా ఈ మూడు రకాలు ఎలా యూజ్ చేయాలి సో అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది అండ్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఈ ఆకు తీసుకొని పేస్ట్ చేసుకొని సో దాంట్లో ఇవి పసుపు అని అవని అవన్నీ మిక్స్ చేయమని నేనేం చెప్పట్లా అండ్ ఇది రెగ్యులర్గా మీరు యూజ్ చేయండి అని నేను కూడా చెప్పట్లా అండ్ సో ఏంటంటే ఇది నార్మల్గా ఉదయం పూట ఈ ఏదో ఒక ఈ త్రీ టైప్స్లో ఏదో ఒక లీఫ్ మీకు కనిపించినా ఆ లీఫ్ తీసుకుని వాటర్లో గ్లాస్ వాటర్లో అది బాయిల్ చేసుకుని సో కొంచెం కూల్ ఎక్కినాక అంటే కొంచెం లైక్ ఎలా అంటే కొంచెం చల్లారినాక సో ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగితే బెటర్ అండ్ ఇంకొకటి సో నార్మల్గా ఆకు మనం మేకల్లాగా మనము కూడా ఆకున్నట్లాగా నార్మల్గా నమిలేసి మింగేస్తే చేతే కదా పర్లేదు ఏం కాదు ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆకునే తినేయచ్చు కదా అనుకోవచ్చు మేబీ ఒకవేళ అందే ఒకవేళ మీకు సేమ్ ఇప్పుడు నార్మల్గా తిప్పతేగలాగే మనకి తమలపాకు ఉంటుంది అలాగే అంటే షేప్ అట్లాగే ఉంటుంది కదా సో మీరు అలాగ వేరే హాక్ ఏమన్నా తీసుకుని అదే డైరెక్ట్గా మీరు కన్స్యూమ్ చేస్తే ఏమవుతుందంటే మీకు అది లోపల ఐ మీన్ కొంచెం ఏమన్నా పాయిజనస్ అవ్వచ్చు సో అందుకని టాక్సిక్ అవ్వచ్చు కాబట్టి సో ఏంటంటే మీరు వాటర్లో దాన్ని మీరు బాయిల్ చేసేటప్పటికి ఒకవేళ అది టాక్సిక్ అయితే మీకు ఏం కాదనమాట అందుకని సో నేనేమంటున్నానంటే ఇట్లా యూస్ చేయండి అప్పుడప్పుడు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్